హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మనము రెగ్యులర్గా చేసుకునే మటన్ కర్రీ అనమాట రెగ్యులర్గా చేసుకునేది గ్రేవీ చిక్కగా రావడానికి టేస్టీగా ఉండడానికి స్పైసీ స్పైసీగా మనం తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించేంత టేస్టీగా రావడానికి తక్కువ మసాలాలతో ఎక్కువ యూస్ చేయకుండా లైట్గా మసాలాలు యూజ్ చేసి ఎలా చేస్తాననేది నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను ఈరోజు ఇది ఒకసారి తిన్నారంటే రెగ్యులర్గా ఇదే చేసుకుంటారు ఎందుకంటే తక్కువ మసాలాలతో ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో చూసేయండి మటన్ లేట్గా ఉడుకుతుంది కాబట్టి కుక్కర్లో చేయడం బెటర్ అనమాట నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ కొంచెం ఇలా హీట్ అయ్యాక ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నాను ఆనియన్స్ గ్రేవీని ఇస్తున్నాయి అనమాట మనకి చిక్క గ్రేవీ చిక్కగా అవ్వడానికి ఆనియన్స్ చాలా ఉపయోగపడతాయి సో ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఇలా వేగుతున్న టైంలో దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఒకసారి మొత్తం కూడా కలిపేసి రెండు నిమిషాలు కుక్ చేయండి సాల్ట్ వేసాము కదా ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి ఇవి ఇలా టూ మినిట్స్ కుక్ చేసిన తర్వాత మనము మటన్ తీసి పెట్టుకునే ఉంటాం కదా అవి నీట్గా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత యాడ్ చేసుకోవాలి సాల్ట్ వాటర్తో వాష్ చేసుకోవాలి మటన్ ఇలా నీట్గా కడిగి పెట్టుకొని వాటర్ అంతా డ్రై అయిపోయేలాగా వంపేసుకొని తర్వాత ముక్కల్ని యాడ్ చేయాలన్నమాట చూడండి ముక్కలని యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఇక్కడ ఒక మూడు నుంచి నాలుగు విజిల్ రానివ్వాలి మీరు తీసుకున్న మటన్ బట్టి విజిల్స్ అనేవి రావాలి కొంచెం ముదురుది అయితే కనుక లేట్గా ఉడుకుతుంది సో త్రీ టు ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది చూడండి ఆఫ్టర్ ఫోర్ విజిల్స్ నేను ఇక్కడ ఒకసారి కలిపేస్తున్నాను ఇలా కలుపుకొని చూస్తే ఇంకా వాటర్ మిగిలి ఉంది సో ఇంకో టూ మినిట్స్ ఇలాగే ఓపెన్ చేసి మూత ఓపెన్ చేసి కుక్ చేయండి వాటర్ అంతా కూడా డ్రై అయిపోతుంది చూడండి ఇలా వాటర్ అంతా డ్రై అవ్వాలి అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది ఎటువంటి స్మెల్ లేకుండా తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వాటర్ డ్రై అయ్యాక మాత్రమే వేసుకోవాలి ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట లేదంటే కొంచెం నీస్ వాసన వస్తుంది అంత టేస్టీగా ఉండదు చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా అయ్యేదాకా కొద్దిగా మిక్స్ చేస్తూ మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోవాలి వాటర్ అంతా ఇలా డ్రై అయిపోతేనే మటన్ మంచిగా మంచి టేస్ట్ వస్తుంది మనకి ఎటువంటి నిస్వాసన ఉండదు తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఈ కారం వేసి కూడా ఒకసారి కలపండి ఈ కారం వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసాక మీకు టే సాల్ట్ సరిపోతుందా లేదా చూసుకొని మిగతా సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసేయండి కారం ఉప్పు అనేవి ఇప్పుడు యాడ్ చేసి ఒక టూ మినిట్స్ కుక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ముక్కకి మంచిగా ఉప్పు కారం పట్టి మనం తింటున్నప్పుడు చపచపగా ఉండకుండా ముక్క మంచి టేస్ట్గా ఉంటుంది సో ఒక టూ మినిట్స్ ఊరికే ఇలా కుక్ చేయండి మూత పెట్టాల్సిన అవసరం లేదు పైన ఊరక పెట్టాను చూడండి లోపల ఎలాగా ఉడుకుతుందో ఇలా అయినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ముక్కకి ఉప్పు కారం అన్నీ కూడా పట్టి లోపలి దాకా వెళ్తాయి అన్నమాట సో ముక్క మంచి టేస్ట్ ఉంటుంది బోన్స్ అయినా కూడా బోన్స్ లోపలికి అంత గ్రేవీ వెళ్తుంది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి నోట్లో నెయ్యురుతున్నాయి ఇలా చూస్తుంటే ఇప్పుడు మీకు గ్రేవీ కావాలి కదా గ్రేవీ కోసం ఎంతైతే గ్రేవీ మీరు కావాలనుకుంటారో దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకోండి నేను ఇక్కడ ముక్కలు గ్లాస్ పోసాను ఎందుకంటే మా గ్రేవీ ఎక్కువే ఉండాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేశాను చిటిక్కేడు గరం మసాలా వేసాను ధనియా పౌడర్ కూడా ఇక్కడ మనకి గ్రేవీ చిక్కబడే దానికోసము మిగతా గరం మసాలా అనేది ఊరిక కొంచెం స్మెల్ కోసం వేసానంత ఎక్కువ వేసుకోకూడదు దానివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది తర్వాత మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ రానివ్వండి చూడండి మూడు విజిల్స్ తర్వాత చూస్తే మటన్ అంత ఆయిల్ సపరేట్ అయ్యి చూడండి పైకి తేలుతుంది ఇది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఆయిల్ ఇలా తేలుతున్న టైంలో ఇది చక్కగా ఉడిగిపోయింది అబ్బా గ్రేవీ అయితే చిక్కగా బలే వచ్చింది తింటుంటే అయితే నో ఎంత టేస్టీగా అనిపిస్తుంది అంటే స్పైసీ స్పైసీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది చా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర సన్నగా తరిగి యాడ్ చేసుకోండి ఇంకా వేరే ఏం వేయనక్కర్లేదు అయిపోయిందండి మన కర్రీ రెడీ అయిపోయింది ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి సరిపోతుంది ఇంకా వేరే మళ్ళీ ఉడికించాల్సిన అవసరమే లేదు ఇంకా సర్వ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మరి మీకు కూడా ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు కూడా ట్రై చేయండి అలాగే ఫస్ట్ ఏం చేశారంటే ఇది ఎలా వచ్చిందనేది ఎలా ఉందనేది నాకు ఒక కామెంట్ పెట్టండి అలాగే లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఎమ్మిగా స్పైసీగా చాలా చాలా బాగుంది ఇది అన్నంలో తిన్నా చపాతీతో తిన్నా రోటీతో తిన్నా ఎలా తిన్నా కూడా సూపర్ 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 టేస్టీగా ఉంటుంది బిర్యానీలో అయితే ఇంకా అద్దరిపోతుందనమాట ప్లెయిన్ బిర్యానీ చేసుకొని తినాలి చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి Thank you for watching.